ప్రభువారు అన్నమాట, తెలుసు కదా. యోహాన్ సువార్త 5:37 చూడండి ఏమంటున్నాడు, నన్ను పంపగా నేను భూమి మీదకి వచ్చాను, నన్ను పంపినవాడు నన్ను గూర్చి సాక్ష్యాన్ని ఇచ్చాడట. బాగా వినండి, ఇక్కడ ఎవరి కోసం ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారి కోసం సాక్ష్యం ఇచ్చాడట. ఏం సాక్ష్యం రాయించాడంటే, ఇక్కడ మన చేతుల్లో 60 పుస్తకాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ యేసుక్రీస్తు వారి కోసమే రాయబడ్డాయి. ఈ 60 పుస్తకాల్లో ఉన్న ఈ చరిత్ర అంతా దేనికోసం అంటే, ఒకే ఒక్క వ్యక్తి కోసం అండి. పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు ఎవరికోసం అంటే, యేసుక్రీస్తు వారి కోసమే. వాటిని ప్రవచించడానికి వచ్చిన భక్తులు ఎవరి కోసం అంటే, యేసుక్రీస్తు వారి కోసమే. ఆయన గురించి సాక్ష్యం పలికిన వాడు దేవుడు. ఆ దేవుడు రాయించింది ఏంటంటే, ప్రవచనాలుగా పాత నిబంధనలు రాయించాడు, నెరవేర్పుగా క్రొత్త నిబంధనను రాయించాడు. ఎవరు రాశారు? ఇది మనుషులు రాసింది కాదు. మరలా ఈ లోకాన్ని కలిగించిన వాడు యేసుక్రీస్తు వారి కోసం సాక్ష్యం పలికాడు. ఆ సాక్ష్యానికి రూపం ఉంటే ఆ రూపమే మన చేతిలో ఉన్న బైబిల్. యేసుక్రీస్తు వారి సాక్ష్యం నీ చేతిలో ఉంది, చరిత్ర నీ చేతిలో ఉంది,